KSVP ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సంగీత అమ్మాలకు నమస్కారం. మనము గత వీడియోలో అన్నమాచార్యుల వారి కీర్తన ఒకటి భావములోన బాహ్యమునందున అనే అన్నమాచార్య కీర్తన నేర్చుకున్నాం. అదే మొదటి చరణం మాత్రమే చెప్పాను మీకు. రెండవ చరణం కూడా దాదాపుగా అదే విధంగా వస్తుంది. సాహిత్యాన్ని బట్టి ఒక స్వరం అటు ఇటుగా వస్తాయే తప్ప మిగతాయి సేమ్ యాస్టీస్గా ఉంటుంది. ఈ నిత్యశ్రీ గారు స్వరకల్పన ఒకటి చివరిలో పాడారు. దాన్ని ఇప్పుడు మీకు నేను ఈ భాగంలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఏముంటుందంటే, గామ పని సగ నిస పని మప పని పని మప గమ పని స గమ పని స గమ పని స. తర్వాత మళ్ళీ పల్లవి భావములోన నిచ్చని నిస పాని పపని మాప మమప గామ పని స. నిని సస నిని రిరి నిని సస నిని గగ. అంటే మీకు స్లోగా చెప్తాను. ఇది ఫస్ట్ది గామ పని సగ నిస పని మప గమ పని స. తర్వాత పల్ల భావంలో నచ్చిన తర్వాత నిస నిస పని పని మాప మమప గమ పని స నిని సస నిని రిరి నిని సస నిని గగ. నిని సస నిని రిరి నిస నిప మమ పప మమ నిని. మమ పప మమ సస మామ పాప మామ నిన్ని. అంటే నీ పగా పా నుండి గాకు స్లైడ్ ఎలా అవ్వాలంటే ఆ రకంగా వస్తే ఇప్పుడు ఆవిడ గారు పాడినటువంటి ఆ భావం, ఆ జారుడు స్వరం అనేది మీకు ఆ ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత మ పని స పని సరీరి గరి 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 స గరి స గరి సని. రిసరి సరి సని రిసని రిసని ప. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవి అలంకారాలు అంటారు వీటిని. ఎట్లా అంటే ఉదాహరణకు సరిగా అంటే మూడు మూడు స్వరాలుగా అదే పద్ధతిలో పైనుండి కిందికి కింది నుండి పైకి ఆరోహణ అవరోహణ క్రమంలో ఉంటా ఉంటాయి. ఇదే మీరు కనుక ఈ అలంకారాలు బాగా నేర్చుకున్నట్టయితే మీరు ఈ స్వరాలు పాడడం కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. గరి 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 స గరి స గరి సన్ రి సరి సరి సని
రీస నీ ప. ఇప్పుడు ఇవి ఏంటంటే గరి గరి గరిస 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 నీ ఆ ఫ్రేజ్ అంటే ఆ భాగం ఒకటేలాగా ఉంది కదా, మళ్ళీ కింద వచ్చింది కూడా రీస 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 నీ రీస నీ రీస నీ ప అన్నీ స్వరాలు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే అలంకారం, అలంకారాలు అంటారు వాటిని. ఆ రకంగా అలంకారాలు ప్రాక్టీస్ చేస్తే మనం చదువుతున్నా చూస్తున్నా ఏమవుతుందంటే ఒక భావన అనేది మనకు ఓహో ఇవి అలంకారాలు కదా అనే గుర్తుపట్టే ఇదికి ఒక నిర్ణయానికి వస్తామన్నట్టు. అందుకే గమకాలు బాగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అది మీకు అలవాటు అవుతుంది. రీస 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 నీ ప రీస నీ రీస నీ ప సగ గమ మా పాప నీ గమ మా పాప నీ సగ స సగస గా నుండి సాకు స్లైడ్ అవ్వాలి. సని నీప సని నీప పమ సగ గగ సమ మమ్మ సగ గగ సప పప్ప. ఇవి సేమ్ యాస్ ఆ ఫ్రైజ్లన్నీ ఒకటేలా సగ గగ సగగం సగ గగ గమమం సగ గగ గమమమ్మ సగ గగ సప పప్ప సగ గగ సమ మమ్మ. ఈ రకంగా గమ్మమ్మ సగ గగ గమమమ్మ సప్ప పప్ప సగగ కిందనే వస్తుంది సగ గగ సమమమ్మ నీ పని పని పమగా నీ పని పని పమమ్మ గమ పని నీ మా పని సా 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 గస 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 నీ ప. అది రెండు సార్లు వస్తుంది సని 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 పమగా గామ పని గామ పని సా గమ్మ పని సా. చివరి ప్రైజ్ అలా ఉంటుంది. ఆ ఫ్రైజ్లో అది వచ్చిన తర్వాత మళ్ళీ పల్లవి భావములోన అని మొదలవుతుంది. ఇప్పుడు మీకు ఇదంతా నేను ఒకసారి పాడించుతాను. ఈ రకంగా స్వరకల్పన వస్తుంది. ఇవి మనం సందర్భోచితంగా ఎక్కడైనా హనుమాచార్య వారి ఉత్సవాలు జరిగినప్పుడు కానీ లేదా ఇంకా మనం పెళ్ళిళ్ళ సందర్భంగా కానీ మీరు ఏ సందర్భంగానైనా కూడా ఇలాంటి భక్తిపరమైన పాటల్ని మనం ప్రజెంట్ చేయడానికి వీలుంటుంది. ఇది మనము
ఎన్నో ఇది చేయనక్కర్లేదండి, ఇవి నేర్చుకోవడానికి. మీరు జంటలు, ధాటి స్వరాలు, అలంకారాలు, పిల్లారి గీతాలు ఇవి కనుక కరెక్ట్గా నేర్చుకొని ఆ స్వరస్థానాలు 12 స్వరస్థానాలు ఎక్కడెక్కడ కనుక పలుకుతున్నాయి అనే అంతవరకు మాత్రం నేర్చుకుంటే చాలు, ఇలాంటి పాటలు మీరు అవలీలగా మీరు పాడుకోవచ్చు. స్వరస్థానాలు మాత్రం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనము అది గావన్ ఘాటు రీవన్ రీటు ఇలాంటివి అంటే ఒక్కొక్క స్వరం 2-2 స్వరస్థానాల్లో ఉంటాయి, కొన్ని 3 ఉంటాయి, 3 స్వరస్థానాలు ఇప్పుడు మనకు అక్కర్లేదు. అది ఇవి కనుక నేర్చుకుంటే మనం మనకు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చి మనం ఆలోచనలని కొంచెం ఉత్సాహపరిచే విధంగా ఉండాలంటే మనం ఇలాంటివి నేర్చుకొని అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటే మనసుకు ఉల్లాసం కలుగుతుంది. అంతవరకు మాత్రం తృప్తిని ఇవ్వగలవు అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా అలాగే బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ మాత్రం మరవకండి. తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నేను చేయబోయే ప్రతి ఒక్క వీడియో వచ్చి చేరుతుంది. అంతవరకు సెలవు. మిగతా వీడియో మళ్ళీ వేరే కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.